ఇప్పుడే అటు అంబట్రాయుడ్ క్రికెట్ అంబట్రాయుడ్ అయితే మనల్ని ఇక్కడ జనసేన పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ గారిని కలిసి అయితే ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అంటే దాదాపు 3 గంటల పైగానే జరిగినటువంటి చర్చల్లో అయితే అటు సీటు ఆయన కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అంటే పూర్తి స్థాయిలో 3 గంటల పాటు జనసేన పార్టీలో జాయిన్ అవటమే కాకుండా అలాగే గుంటూరుకు సంబంధించి ఎంపీగా పోటీ చేస్తారా, అలాగే అవనిగడ్డకి సంబంధించి ఎమ్మెల్యేగా కానీ లేదంటే పొన్నూరుకు సంబంధించి ఎమ్మెల్యేగా కానీ ఇస్తారు అని చెప్పి హామీ వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. అంటే పూర్తి స్థాయిలో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆయన అయితే పవన్ కళ్యాణ్ గారితో దాదాపు 3 గంటల పాటు భేటీ అయ్యి ఆయనతో కలిసి లంచ్ కూడా చేసి అనంతరం ఆయన అయితే మళ్ళీ ఆయన స్వగృహానికి బయలుదేరి వెళ్ళిపోవడం జరిగింది. మనం ఇందాక చూసాం కారులో నుంచి బయటకు వచ్చిన చాలా మంది అడిగినప్పటికీ ఆయన కనిపించకుండా అయితే వెళ్ళిపోయారు, కారులోనే ఉండి బయటికి రాలేదు. అయితే పవన్ కళ్యాణ్ గారితో పూర్తిగా రాజకీయ భేటీ అని మాత్రం దీన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎవరు అంటే ఇది రాజకీయ భేటీ కదా, నార్మల్గా కలిసి వెళ్ళిపోతాను అని చెప్పినట్టుగా కూడా అక్కడక్కడ మనకు సమాచారం లేదంటే పూర్తిగా అటు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి అయితే నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఆయన్ని కలిసి దాదాపు 3 గంటల పాటు చర్చలు జరిపి ఇప్పుడు ఒక సీటుకి సంబంధించి విషయాన్ని హామీ తీసుకుని మాత్రం ఆయన వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా జనసేన పార్టీలో అధికారికంగా జాయిన్ అయ్యారా లేదా లేదంటే కనుక పార్టీ ఆఫీసులు ఇంతవరకు అయితే ఎలాంటిది రాలేదు అఫీషియల్గా అయితే. అయితే కొద్దిసేపటికి ఏమన్నా ఫొటోస్ ఏమన్నా రిలీజ్ చేస్తారా లేదా అనేది కూడా ఇంతవరకు క్లారిటీ రాలేదు. కాకపోతే కన్ఫామ్గా జాయిన్ అవ్వడానికి అయితే ఆయన నిర్ణయించుకున్నారు, సీటు కూడా అనౌన్స్ చేస్తారని చెప్పి అయితే తెలుస్తుంది. మరి కొద్ది సేపట్లో అయితే మనకి దాని గురించి డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకుందాం.